అని చెబుతున్న శంకరపల్లి మండలం జన్వాడలో నిర్మించిన ఫామ్ హౌస్ కూల్చివేత అంశం తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలతో ఫామ్ హౌస్ ఓనర్ కేటీఆర్ ఫ్రెండ్ అయిన ప్రదీప్ రెడ్డి ఇటీవల హైకోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు ఈ భవన నిర్మాణంలో ఉల్లంఘనలు జరిగాయా లేదా అని చెవెల్ల ఆర్డీఓ పరిధిలోని రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఇటీవల అక్కడ ఫీల్డ్ సర్వే కూడా నిర్వహించారు. అయితే నాలా బఫర్ జోన్ లో G+1 కట్టినట్లు సర్వే తేలింది. వరుసగా 3 రోజుల పాటు దీనిపై అధ్యయనం చేసిన వివిధ శాఖల అధికారులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఈ నివేదిక సమర్పించనున్నారు. ఇందులో ఎలాంటి అంశాలను ప్రస్తావించనది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ నివేదిక ఆధారంగానే కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటారు. దానికి అనుగుణంగానే హైడ్రా కూడా తన కార్యాచరణను కొనసాగించబోతుంది. బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ పరిధిలో జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణం జరిగిందన్న అంచనాలతోనే రెవెన్యూ ఆఫీసర్లు ఇటీవల సర్వే నిర్వహించారు. ఎంతవరకు నాలాను ఆక్రమించి కట్టారనే అంశాన్ని కూడా ఫీల్డ్ సర్వే ద్వారా తేల్చుకున్నారు. ఈ భవనాన్ని నిర్మించడానికి తీసుకున్న అనుమతులపై కూడా అధికారులు ఆరా తీశారు. చివరకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఈ ఫామ్ హౌస్ ను నిర్మించినట్లు నిర్ధారణకు వచ్చారు. శంకర్పల్లి మండలం జన్వాడ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న ఈ ఫామ్ హౌస్ కు రెవెన్యూ శాఖ నుంచి కానీ ఇటు పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మించినట్లు స్పష్టతకు వచ్చారు. అలాగే ఇరిగేషన్ శాఖ నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసి అప్పుడే డాక్యుమెంట్లను కూడా సరిపోల్చి నాలా ఆక్రమణకు గురైనట్లు నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు ఎంతవరకు కూచించుకుపోయింది, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా శాటిలైట్ ఫోటోల ఆధారంగా అధ్యయనం చేశారు. ఫామ్ హౌస్ మొత్తం విస్తీర్ణంలో ఎంత భాగం నాలా బఫర్ జోన్ ను ఆక్రమించి నిర్మించారనే అంశాన్ని కూడా లోతుగా స్టడీ చేశారు. ఏకకాలంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల అధికారులు వీటిని పరిశీలించారు. నిబంధనల ఉల్లంఘనపై ఈ 3 శాఖల అధికారులు వెలిబుచ్చే అంశాలతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందుకు నివేదిక వెళ్లనుంది. ఇటు గ్రామ పంచాయతీ నుంచి ఈ భవన నిర్మాణానికి జారీ అయిన అనుమతులు, ఇతర శాఖల నుంచి జారీ అయిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ల పైన కూడా పూర్తి వివరాల సేకరణ పూర్తయింది.